వెల్కమ్ టు ఎనదర్ వెల్త్ టాక్ ఫ్రమ్ వివేకం. ఈ రోజున యశ్వంత్ ట్రావెలింగ్లో ఉన్నాడు కాబట్టి హీ కెనాట్ పార్టిసిపేట్. కాబట్టి నాకు తెలిసినంతలో, నాకు వీలైనంతలో నేను ఒక్కడనే మీకు వెల్త్ టాక్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. లోటుపాట్లు ఏమైనా ఉంటే యంగ్ బ్లడ్ లేదు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎక్స్పర్ట్స్గా భావించబడుతున్నవాళ్ళు, అంటే మా లాంటి వాళ్ళు కొంతమంది ఎప్పుడూ కూడా వీలైనంత వరకు మమ్మల్ని సలహా అడిగే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బు ఎలా తీసుకోవాలని ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వివేకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మేము డబ్బులు తీసుకోము, ఉచితంగా చేస్తామని చెప్పాం, కానీ మేము తీసుకునేది మా అవసరం ఉన్నది అని భావించిన ఇన్వెస్టర్ల దగ్గర నుంచి మాత్రమే వారి కనువుగా వారికి వీలైనంత సమాచారాన్ని ఇస్తూ వారికి మంచి చేశాము అని వారి చేతే అనిపిస్తూనే తీసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పితే ఫీజు తీసుకోవడానికి ఉత్సాహం ఉండదు. అందువల్ల మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్లో కానివ్వండి, మేము చేసేటువంటి సర్వీసెస్లో కానీ కూడా ఎప్పుడూ లోటుపాట్లు ఉండవు. అంత మాత్రాన చిన్న ఇన్వెస్టర్లకు కూడా అందుబాటులో లేకుండా పోతున్నారా అనే భయం లేకుండా వీలైనంత వరకు మీ అందరికీ కూడా సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా, వీలైనంత క్షుణ్ణంగా, యాక్యురేట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. అందుకే ఒకవేళ నేను కానీ నా టీం కానీ మీ ప్రదేశానికి వచ్చి మీటింగ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్నా కానీ, ఎందుకు మేము అంతగా త్వరగా ముందుకు రాము అంటే కారణం చేయలేక కాదు. మేము కనుక వచ్చినట్లయితే, అంటే నాలాంటి వారు కానీ నాలో ఉన్న టీం అందరూ ట్రావెల్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మీ అందరి దగ్గర నుంచి మెంబర్షిప్ ఫీజును లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అను తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు ఇచ్చేటువంటి సర్వీస్ ఏం బాగుంటుంది? 200 మందికో, 300 మందికో, లేదా 500 మందికో కూర్చోబెట్టి నేను ఒక్కడనే లెక్చర్ ఇచ్చి ఒక 2 అవర్సో, 3 అవర్సో, 4 అవర్సో కండక్ట్ చేస్తే మీ అందరినీ వ్యక్తిగతంగా కలిసే అవకాశం మాకు రాదు. మీకు కూడా మీరు కోరుకున్న సమాచారం, మీకు ఉపయోగపడే సమాచారం మీ మనసులోకి చేరే అవకాశం కొద్దిగా తక్కువ. దానికి కారణం అర్థం చేసుకునే కెపాసిటీ ఇన్వెస్టర్లు ఒకరికి ఒకరికి మధ్యన ఒకే రకంగా ఉండదు. కాబట్టి మా సమాచారం మొత్తం మీకు చేరే అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి. అందువల్ల కొద్దిగా నూతనంగా ఆలోచిస్తూ మేము చేసినటువంటి పంధా ఏంటంటే, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, ఎందుకంటే మా టీంలో మా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా నా అంత కెపాసిటీ ఉంటుంది, నాలాగా వాగ్దాటి ఉండకపోవచ్చేమో, కానీ మీకు చేరుకుని మీకు అర్థమయ్యేటట్లుగా వన్ ఆన్ వన్ కూర్చుంటే ఖచ్చితంగా సమాచారం అందించగలరు అని నా నమ్మకంతో వారిని గుంటూరుకు వెళ్ళవలసిందిగా నేను ఆదేశించడం జరిగింది. అక్కడ 3 రోజులు క్యాంప్ చేస్తే 100 కన్నా ఎక్కువ మంది వాళ్ళని మీట్ అవ్వటం, మార్నింగ్ రోజు కూడా 8:30 నుంచి సాయంత్రం 6:30-7 వరకు కూడా కంటిన్యూస్గా 1-on-1 మీటింగ్స్ పెట్టుకోవటం, వారికి వచ్చిన సందేహాలు నివృత్తి చేసుకోవటం, అలాగే మేము చేయవలసినటువంటి లేదా చేరవేయవలసినటువంటి సమాచారాన్ని సంతృప్తికరంగా చేరవేయటం కూడా జరిగింది. అందువల్ల అందులో పార్టిసిపేట్ చేసిన ఇన్వెస్టర్లందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే గుంటూరు నుంచే వచ్చిన నేను గుంటూరునే మొదట ఎన్నుకోవటానికి కారణం గుంటూరు ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతోమంది రావటమే కాకుండా, ఆసక్తి కనబరచడమే కాకుండా, ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత వారి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి వాళ్ళను కూడా పంపించడం అనేది చాలా అభినందనీయం, చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ ఊరిలో కూడా ఇటువంటి ఎక్సర్సైజ్ ఉంటే బాగుంటుంది, ఇటువంటి ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందని మీరు అనుకున్నట్లయితే, మీరు చేయవలసిన పనల్లా మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని, అంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఉదాహరణకి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చేసాం కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నాం, అందువల్ల ఈ ఒక్క మీటింగ్కి మాత్రం ఈ ఒక్కసారికి ప్రధానంగా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క సిటీలో కనుక ఇటువంటి కాన్ఫరెన్సెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే, మా టీముని మీ ప్లేస్కి పంపడానికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం ఉండదు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ ఊరి పేరు చెప్తూ, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఇమెయిల్ కూడా ఇస్తూ holdings@vivekam.co.in కనుక మీరు పంపించినట్లయితే మా దగ్గర రిజిస్టర్ అవుతాయి. అలా రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కువ ఆసక్తి ఏ ఊరు నుంచి వచ్చినాయో చూసి ఆసక్తి ఉన్న ప్రదేశం, అంతే తప్ప మాకు ఇష్టమైందనో లేకపోతే మాకు నచ్చిందనో చెప్పి దగ్గరలో ఉందనో చేయం. మీకు అందుబాటులోకి సమాచారాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను. ఇన్వెస్టర్లకి డైరెక్ట్గా అందుబాటులో రావాలని గుంటూరులో మొట్టమొదటిసారిగా మేము చేసిన 3 రోజుల ప్రయత్నం చాలా సక్సెస్ అయింది. ఎంతోమంది ఇన్వెస్టర్లు ఉత్సాహంతో మమ్మల్ని విజిట్ చేయడమే కాకుండా ఇంటరాక్ట్ అవుతూ వారికి ఉన్న అనేక డౌట్లను క్లారిఫై చేసుకున్నారు. ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా ఎంతోమంది విజిట్ చేయడంతో అందరితో లిమిటెడ్ టైం మాత్రమే స్పెండ్ చేయగలిగాం.
మీలో ఎవరికైనా లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే మా టెలిఫోన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీరు కోరిన సమాచారాన్ని అందించగలుగుతాం. మీరు ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో అనేక ప్లేసెస్లో ఇటువంటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ గుంటూర్ ఫర్ ఎంకరేజింగ్ అస్. ఇహ తర్వాత ప్రధానంగా వివేకం కిను మిగిలినటువంటి అనలిస్టులు కానివ్వండి, మిగిలినటువంటి ఫండ్ మేనేజర్స్ కానీ ఉండే తేడా ఏంటంటే మేము చెప్పేదంతా కూడా రూల్ బేస్డ్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని ఉంటుంది, కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మేము మీకు ఇవాళ అర్థం కావడానికి, అంటే యశ్వంత్ కూడా లేడు కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు మళ్ళీ చెప్తున్నాను వివేకం అవసరం కూడా లేదు, ఎవరు అవసరము కూడా లేదు. ప్రొవైడెడ్ ఈ నాలుగు కనుక మీరు ఫాలో అవ్వగలిగినట్లయితే, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోగలిగినట్లయితే, ఈ నాలుగు ఫాలో అవటానికి ఏమేమి ఫాలో అవ్వాలో చెప్తాను, కానీ వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మాత్రం కొద్దిగా మీకు కష్టమైన పని చెప్పను, కానీ అంత తేలికైన పని కాదు. అది సేకరించగలను అనుకుంటే మీకు ఏ అడ్వైజరు ఏ ఫండ్ మేనేజరు అక్కర్లేదు, కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే నేను చెప్పే నాలుగు ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఎవరైనా సరే పోర్ట్ఫోలియో కనుక మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోలో నాట్ మోర్ దాన్ 20% ఒక ఇండస్ట్రీలో మాత్రమే ఉండకూడదు. ఎందుకంటే మనలో ఇన్వెస్టర్లో ఎక్కువ మంది నచ్చిన స్టాక్ కనపడితే కొంటారు, అది కొద్దిగా పెరిగితే ఇంకా కొంత కొంటారు, ఇంకా కొద్దిగా పెరిగితే ఇంకా కొంత కొంటూ ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఒకే స్టాక్లో పెడతారు. అది నూటికి నూరు పాళ్ళు తప్పు, అలా చేయకూడదు. అందువల్ల అలా చేయకుండా ఉండాలి. మీ పోర్ట్ఫోలియో మీకు ఇప్పుడు అనుమానం రావచ్చు, నాది చిన్న పోర్ట్ఫోలియో కదా అంటారు. మీది చిన్న పోర్ట్ఫోలియో అయినా, మిడిల్ లెవెల్ పోర్ట్ఫోలియో అయినా, హ్యూజ్ పోర్ట్ఫోలియో అయినా కూడా ఈ సూత్రం అలాగే ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, మీ పోర్ట్ఫోలియో సెక్టర్ వైజ్ అలొకేషన్ ఎలా ఉందో చూడాలి. అది ఎలా ఉంటుందో ఉదాహరణకి మీకు చూపించడానికి వీలుగా, వివేకంని నమ్ముకున్న ఇన్వెస్టర్లో ఎక్కువ మంది మెరుగైన రిటర్న్ సంపాదించడానికి ఈ ఫ్యాక్టర్ ఎలా ఉపయోగపడిందో చూపించడానికి వీలుగా ఇలా నేను ఈ నాలుగు ఆస్పెక్ట్స్ కవర్ చేసిన తర్వాత మూడు రకాల ఇన్వెస్టర్స్ని తీసుకుని, చిన్న ఇన్వెస్టర్ని, మిడిల్ లెవెల్ ఇన్వెస్టర్ని, లార్జ్ ఇన్వెస్టర్ని, పోర్ట్ఫోలియోని, వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళందరి పోర్ట్ఫోలియోలు తీసుకుని ఈ పారామీటర్స్లో వాళ్ళ స్టాక్స్ పోర్ట్ఫోలియోలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. దానితో మీకు వచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే వివేకం చేసేది ఇంతేనా అనుకోవాలి, ఇంతే, అంతకన్నా ఎక్కువ చేయదు. అంటే ఈ పారామీటర్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్లో లాభాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అని మాత్రం నమ్మకంగా చెప్పగలను. నేను నా జీవితంలో ఫాలో అయ్యే ప్రిన్సిపల్ అదే, నా పోర్ట్ఫోలియో ఫాలో అయ్యే సిద్ధాంతం అదే, నేను మీకు చేసేది కూడా అదే. అంతకన్నా ఎక్కువ ఏ అతీంద్రియ శక్తులు మాకు లేవు, ఫ్యూచర్ని చూడగలిగే కెపాసిటీ మా దగ్గర ఉండదు. ఇప్పుడు రెండవ దానికి వెళ్దాం. మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్లో నష్టాలు వచ్చిన తర్వాత బాగుంటాయేమో అని ఆశపడటం చాలామంది చేస్తూ ఉంటారు. మేము చెయ్యనిది, మీలో ఎక్కువ మంది చేసేది అది. అంటే ఏం చేయాలి, మన దగ్గర పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా కనీసం లేటెస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్, అంటే ఈ మధ్యనే వచ్చినటువంటి రిజల్ట్స్తో పోలిస్తే ఆ ట్రైలింగ్ దానికి ముందున్న 12 నెలల కాలానికి వచ్చిన ఎర్నింగ్స్ అంతకు ఇమీడియట్గా ముందున్న 12 నెలల కాలంతో పోలిస్తే ఇంప్రూవ్ అయి ఉండాలి. అది కనుక ఒకవేళ లాస్ట్ 3-4 క్వార్టర్స్లో ఇంప్రూవ్ అవుతుంటే ఇంకా మంచిది. అంటే ట్రైలింగ్ 12 మంత్స్ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలనేది రెండవ కండిషన్. అలా పెరగకపోతే ఏం చేయాలి, మన పోర్ట్ఫోలియోలో స్టాక్ను ఉంచుకోకూడదు. సో రెండవ కండిషన్ కూడా వచ్చింది, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, పోర్ట్ఫోలియో ఎర్నింగ్స్ గ్రోత్. ఇక మూడవ దాని గురించి మాట్లాడతాను. ఇలా చేసిన తర్వాత వివేకంతో సంబంధం ఉన్నవాళ్ళు, వివేకంతో ఇండైరెక్ట్గా సింపుల్గా మెంబర్షిప్తో రిలేషన్షిప్ ఉన్నా కూడా, మీరు మాతో క్లయింట్ కాకపోయినా కూడా, వాళ్ళందరికీ ఇచ్చే సమాచారంలో ఒక ముఖ్యమైన పార్ట్ ఏంటి, అన్ని పెద్ద కంపెనీలకి చిన్న కంపెనీలకి కూడా ఫెయిర్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిర్ వాల్యూతో పోలిస్తే తక్కువలోనే ఉండాలి, అప్పుడే మీ దగ్గర కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా ఫెయిర్ వాల్యూని అందుకున్నట్లయితే కళ్ళు మూసుకుని ఆ స్టాక్ని అమ్మేసి వచ్చిన క్యాష్ని ఆ రోజున మంచి స్టాక్లో కొనుక్కోవాలి. అందువలన మూడవ కండిషన్ ఏమని చెప్పచ్చు, మీ స్టాక్స్ ఫెయిర్ వాల్యూ రీచ్ అవనంత వరకు మాత్రమే మీ పోర్ట్ఫోలియో ఉండాలి. తర్వాత నాలుగవ కండిషన్, దీంతో దాదాపుగా కండిషన్స్ అయిపోతాయి. ఈ నాలుగవ కండిషన్లో మాత్రం కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అదేమిటంటే మన యొక్క పోర్ట్ఫోలియో అన్ని కంపెనీలు మంచిగా ఉండాలనుకున్నాం, అన్ని ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలనుకున్నాం, అయినా కూడా మన పోర్ట్ఫోలియో పిఈ రేషియో అది ఎక్కువ మంది బ్రోకర్లు ఎవరు కూడా మీకు ఇవ్వరు. అది మీ అంతట మీరే లెక్కేసుకోవాలి, లేదా వివేకం యొక్క సహాయం మెంబర్ లాగానో క్లయింట్ లాగానో పొందవచ్చు.
అలా తీసుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో పిఈ రేషియో ఆ రోజున ఉన్న నిఫ్టీ పిఈ రేషియో కన్నా తక్కువ ఉండాలి. ఈ నాలుగు కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే మీకు లాభాలు రాకుండా ఆపటం మీకు ఇష్టమైన భగవంతుడైనా మీకు ఇష్టం లేని భగవంతుడైనా మీ పగవాడికైనా కూడా బహుశా సాధ్యం కాదు. అందువల్ల లాభాలు సంపాదించాలి, కన్సిస్టెంట్గా ఇండెక్స్ కన్నా మెరుగ్గా ఉండాలి అనుకుంటే అది మనకి అందుబాటులో ఉన్నది అని మీరు మిమ్మల్ని నమ్మాలి. అలా నమ్మినప్పుడు ఆటోమేటిక్గా లాభాలు వస్తాయని గమనించండి. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే మూడు పోర్ట్ఫోలియోలు ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ మూడు పోర్ట్ఫోలియోల్లో కూడా ఈ నాలుగు పారామీటర్స్ చూసినట్లయితే అంటే చిన్న పోర్ట్ఫోలియో, మిడిల్ లెవెల్ పోర్ట్ఫోలియో, బిగ్ పోర్ట్ఫోలియో ఈ మూడింటిలో కూడా సేమ్ సిద్ధాంతాలు ఎలా ఫాలో అవుతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. రూల్స్ ఫాలో అవుతున్న వివేకం చిన్న క్లయింటు మిడిల్ లెవెల్ పోర్ట్ఫోలియో, లార్జ్ పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేస్తుందో చూడటానికి వీలుగా మొట్టమొదట పై చార్ట్స్ చూద్దాం. అంటే ఏ ఇండస్ట్రీలో ఏ క్లయింట్కి ఎంత ఎక్స్పోజర్ ఉన్నదో చూద్దాం. మొట్టమొదటి మీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి చార్ట్ ప్రకారం చూస్తే ఇది 3 లక్షల రూపాయలు ఉన్న పోర్ట్ఫోలియో, అంటే చిన్న పోర్ట్ఫోలియో. ఇందులో హయ్యెస్ట్ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ దీనిలో ఉందని చూస్తే ఫైనాన్స్లో 20.86, అంటే అతను కొనుక్కున్న తర్వాత కొద్దిగా పెరిగితే 20 కన్నా దాడుతుంది కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 20% కన్నా ఉండనే ఉండదు. సో అది కొద్దిగా వైలేషన్ ఉన్నట్టు కనపడినా పెరిగిన తర్వాతనే అర్థం చేసుకోవాలి. సో ఫైనాన్స్లో 20% ఉంటే, ఆటోమొబైల్స్లో కూడా 20% ఉంటే, తర్వాత మీకు ఉన్నటువంటిది ఆయిల్ డ్రిల్లింగ్లో చూస్తే 19.88, బ్యాంకింగ్లో చూస్తే 19.73, కన్స్ట్రక్షన్లో చూస్తే 19%. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థం కావాలి, ఎంత పోర్ట్ఫోలియో ఉన్నా ఆటోమేటిక్గా 20% దాటనివ్వటం లేదు. ఇది చిన్న పోర్ట్ఫోలియో. ఒకవేళ మిడిల్ లెవెల్ పోర్ట్ఫోలియోనే ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న మీకు స్క్రీన్ మీద కనబడుతున్న పోర్ట్ఫోలియో చూస్తే 55 లక్షల వరకు పోర్ట్ఫోలియో. ఇందులో అన్నింటికన్నా ఎక్కువ టైర్స్లో ఎక్స్పోజర్ ఉంటే అది 18%, తర్వాత స్టీల్లో 16%, ప్లాస్టిక్స్లో 13%, రీటైలింగ్లో 9.68, ఎసెట్ మేనేజ్మెంట్లో 9.63. ఇది టాప్ 5 ఇండస్ట్రీ షేర్స్. మిగిలినవన్నీ కలిపి 33% ఉంది. అంటే అర్థమేంటి, వెరీ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు అన్నిటికన్నా ఇంకా పెద్ద పోర్ట్ఫోలియో అంటే దాదాపుగా 15 కోట్ల సైజు ఉన్న పోర్ట్ఫోలియో ఏముంటుందో కూడా చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న పోర్ట్ఫోలియోనే కనుక చూసినట్లయితే ఇది దాదాపుగా 15 కోట్లు ఉంటే అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఎంత ఎక్స్పోజర్ ఉంది, 19.99, తర్వాత స్టీల్లో 14, తర్వాత ఆటోమొబైల్స్లో 10.06, అలా పోతూ పోతూ వస్తే ప్లాస్టిక్స్లో 8.37 ఉంటే మిగిలిన మొత్తం కలిపి ఉన్నది 39%. సో ఇక్కడ కూడా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఈజ్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్ అండ్ అష్యూర్డ్. ఇప్పుడు సెకండ్ క్రైటీరియా చూద్దాం. అన్ని స్టాక్స్, మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నిటి యొక్క ఎర్నింగ్స్ చూస్తే పెరుగుతూ ఉండాలి అనుకున్నాం. ఒక్కొక్క స్టాక్ లైన్ చూసే బదులుగా నేను టోటల్ లెవెల్ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీకు ఎదురుగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో చిన్న పోర్ట్ఫోలియోనే కనుక చూసినట్లయితే బాటంలో ఎర్నింగ్స్, క్వార్టర్స్లో ఎర్నింగ్స్ కనపడుతున్నాయి. మొదట్లో 9,580, తర్వాత 12,897, తర్వాత 15,500, ప్రస్తుతం 2024 మార్చికి చూస్తే 20,000. అంటే అన్ని ఎర్నింగ్స్ పెరుగుతూ వస్తున్నాయి అని అర్థమవుతుంది. ఇంకొకటి, ఇక్కడ మీకున్న కాలమ్స్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ చూస్తే అన్నీ కూడా మార్కెట్ ప్రైసెస్ టార్గెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నాయి. అంటే అర్థమేంటి, ఫెయిర్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్లు తక్కువ ఉన్నాయి. అంటే 2-3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయిపోయింది పోర్ట్ఫోలియోలో, ఎర్నింగ్స్ పెరగటం, ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉండటం. ఇప్పుడు మిడిల్ లెవెల్లో ఉన్న పోర్ట్ఫోలియోలో అంటే 50 లక్షలు ఉన్న పోర్ట్ఫోలియోలో చూస్తే టోటల్ ఎర్నింగ్స్ కనుక మీరు చూసినట్లయితే 179,000గా ఉన్నది 4 క్వార్టర్ల క్రితం. అది 233, 337, ఇప్పుడు 336 లేటెస్ట్ క్వార్టర్లో కూడా ఇంకా ఎర్నింగ్స్ అన్నీ రాలేదు కాబట్టి. అంటే ఇది కూడా ఎర్నింగ్స్ ప్రకారం చూస్తే అన్నీ పెరిగాయి. తర్వాత ప్రైస్ను ఫెయిర్ ప్రైస్ చూస్తే అన్నీ కూడా తక్కువ ఉండటంతో యాక్షన్ రిక్వైర్డ్ దగ్గర హోల్డ్ అనే కనపడుతుంది. అంటే 50 లక్షల పోర్ట్ఫోలియో కూడా ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. ఇప్పుడు బాగా పెద్ద పోర్ట్ఫోలియో చూద్దాం. ఇలా బాగా పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీలో చూస్తుంటే కూడా ఈ యొక్క పోర్ట్ఫోలియో ఎర్నింగ్స్ చూస్తే 53 లక్షలు మొదట్లో ఉంటే, తర్వాత 62 లక్షలు, తర్వాత 70 లక్షలు, ఇప్పుడు 81 లక్షలు. అంటే ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లపై వచ్చిన లాభంలో ఆయన వాటానే 81 లక్షలు. అలాగే ఇందులో కూడా స్టాక్స్ చూస్తే అన్నీ మార్కెట్ ప్రైస్లు ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉండటంతో అన్నీ హోల్డ్ అనే కనపడుతుంది. అంటే 2-3 కండిషన్స్ కూడా అన్ని రకాల సైజులు ఉన్న పోర్ట్ఫోలియోలో కూడా సంతృప్తిపరచగలిగింది. ఇప్పుడు ఆఖరి కండిషన్ చూద్దాం. ఏంటది, ఇప్పుడు పోర్ట్ఫోలియో పిఈ రేషియో గురించి చూస్తున్నట్లయితే క్రింద ఉన్న టేబుల్ మీరు గమనించినట్లయితే 3 లక్షల పోర్ట్ఫోలియో, ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ 3 లక్షలు అయితే ఆయన యొక్క టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, 20,528. అంటే ఆ యొక్క పిఈ రేషియో ఎంత ఉంది, 14.65. ఇదే సమయంలో ఇండెక్స్లో ఎంత ఉందా అని చూస్తే 22. అంటే ఈయనకున్న స్టాక్స్ మంచివి,
ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నాయి, పోర్ట్ఫోలియో పీ రేషియో చూస్తే ఇండెక్స్ కన్నా తక్కువ ఉన్నది. ఇక్కడ మీరు గమనించవలసిందిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదన్నా ఒకటి ఆ పోర్ట్ఫోలియోలో ఈ పీ రేషియోలో కొద్దిగా కాంప్రమైజ్ అయినా పర్వాలేదు, కానీ మొట్టమొదటి చెప్పుకున్న మూడు కండిషన్స్ మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. అందువల్ల ఈ ఇందులో ఈ పోర్ట్ఫోలియోలో నాలుగవ కండిషన్ కూడా నిరభ్యంతరంగా సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు ఒక మోడరేట్ పోర్ట్ఫోలియో 55 లక్షలు ఉన్న పోర్ట్ఫోలియో చూద్దాం. ఇందులో కూడా మీరు పీ రేషియో చూస్తే 56 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో వాల్యూ ఉంటే దానికి తాను వచ్చినటువంటి ఎర్నింగ్స్ అంతా 3,36,000, అంటే పీ రేషియో ఎంత ఉంది ఈ పోర్ట్ఫోలియో కూడా 16.84, అంటే ఇది కూడా ఇండెక్స్లో ఉన్న 22 కన్నా కూడా తక్కువే. అంటే మధ్యలో ఉన్న పోర్ట్ఫోలియో కూడా ఇలాగే కండిషన్ సాటిస్ఫై చేసింది. ఇప్పుడు పెద్ద పోర్ట్ఫోలియో తెద్దాం. ఇది 15 కోట్ల పోర్ట్ఫోలియో ఉంటే ఇందులో కూడా మీరు చూస్తే ఉన్న పోర్ట్ఫోలియో వాల్యూ 14 కోట్ల 66 లక్షలు ఉంటే ఎర్నింగ్స్ 81 లక్షలు అన్నాం కాబట్టి పీ రేషియో 18, అంటే ఇది కూడా ఇండెక్స్ కన్నా తక్కువగానే ఉంది. మరి ఇలా డైవర్సిఫికేషన్ చేస్తూ మంచి కంపెనీలే ఉంచుకుంటూ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నంత కాలమే హోల్డ్ చేస్తూ పోర్ట్ఫోలియో లెవెల్లో పీ రేషియో నిఫ్టీ కన్నా తక్కువ ఉంటే లాభాలు మీకు కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి, అంటే ఇంపల్సివ్గా టీవీ న్యూస్ చూసో లేకపోతే సిఎన్బిసి న్యూస్ చూసో కొనే వాళ్ళకి ఎలా వస్తుంది? రాదు, రాకూడదు. రాబోయే వారాల్లో ఇంకా కొన్ని మెళకువలు నేర్చుకుందాం, అంటే ఫండమెంటల్స్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తాము. అలాగే మీరు కొనదలుచుకున్న స్టాక్ని పోర్ట్ఫోలియో ఒకసారి మా సర్వీస్ వాడుతూ ఉంటే ఈ స్టాక్ నేను కొంటే మంచిదా లేదా అంటే కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఎన్నో ఎక్సైటింగ్ థింగ్స్ రాబోతున్నాయి కాబట్టి వీఆర్ ఈగర్. నాకు మిమ్మల్ని ఎంత వీలైనంత త్వరగా వీలైతే అంత త్వరగా కలుసుకోవాలి కోరికగా ఉంది. మీకు వీలైనంత జ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ని, ఇన్సైట్ని కూడా ఇవ్వాలనే కోరిక ఉంది. వీ డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఇప్పుడు వివేకం రిలీజ్ చేస్తున్న వీడియోల్లో అన్నిటికన్నా ఎక్కువ ఆదరణ పొందుతుంది ఏంటంటే, కంపెనీల లిస్ట్ ఇస్తే ఎక్కువ మందికి నచ్చుతుంది, కానీ దాని మూలంగా ఎంతమంది లాభపడతారో తెలీదు. ఎందుకంటే ఆ కంపెనీ తాలూకు ఇండస్ట్రీ మీ దగ్గర ఉంటే మీరు కొనకూడదు. మీ స్నేహితుడు కనుక ఆ సెక్టర్లో ఎక్స్పోజర్ లేకపోతే ఆయన కొనవచ్చు. సో ఎవరు కొనవచ్చో ఎవరు కొనకూడదో తెలుసుకోవటం కూడా ఒక ఆర్ట్. అయినా కూడా మీ అందరికీ ఆదరణ వస్తుంది కాబట్టి మీ అందరినీ కూడా సాటిస్ఫై చేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సేమ్ లాస్ట్ 2-3 వీక్స్లో మనం చేస్తున్నట్లుగా, అంటే 13th May వరకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఏ సెక్టర్లో స్టాక్స్ ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి, అందులో ఎన్ని బాగున్నాయి, ఏమేమి బాగున్నాయో కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అదే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూ మొట్టమొదట ఏం చేస్తానంటే, 0 నుంచి, అంటే 1 రూపాయి ఉన్నా మార్కెట్ క్యాప్ పర్వాలేదు, మార్కెట్ క్యాప్ అక్కడ నుంచి 10,000 కోట్ల వరకు, అంటే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎన్ని స్టాక్స్ మనం కన్సిడర్ చేసినటువంటి May 13th తర్వాత, అంటే 14th మొదలుకొని ఇవాళ వరకు, అంటే May 24th వరకు ఎన్ని కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి, అందులో ఎన్ని బాగున్నాయి, అంటే అర్థమేంటి, మనం కొనుక్కోవడానికి అనువుగా ఎన్ని ఉన్నాయనేది బాగున్నాయి, అంతేకాని రిజల్ట్స్ బాగున్నాయి, కంపెనీ బ్రహ్మాండంగా ఉంది అంటే మీకు నాకు అనవసరం. ఎందువలన, అది రేటు కూడా ఎక్కువ ఉంటే మనం కొనుక్కోవడానికి పనికిరాదు. సో కాబట్టి మనం చూడవలసింది ఏంటి, బాగున్న కంపెనీల్లో రేట్లు పెరగకుండా ఉండి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే బాగా తక్కువలో ఉన్న కంపెనీలు మనం కొనుక్కోవటానికి అనువైనవిగా భావించాలి. అవి ఎన్ని ఉన్నాయో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీదే కనుక చూస్తున్నట్లయితే మీకు మొట్టమొదట కనపడుతున్నట్టుగా 552 కంపెనీలు ఈ దాదాపుగా 10 రోజుల్లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే, అంతకుముందు ఉన్నాయి ఆల్రెడీ అయిపోయినాయి, కొత్తగా వచ్చినాయి 552 కంపెనీలు వస్తే అందులో కేవలం 17 కంపెనీలు మాత్రమే గ్రోత్లో ఉండి అండర్ ప్రైస్డ్గా ఉన్నాయి, అంటే లాభాలు పెంచుకుంటూ కూడా అండర్ ప్రైస్డ్గా ఉన్నాయి. అవేంటో స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వెంటనే దాని వైపు జంప్ చేయకుండా కొద్దిగా ఒక నిమిషం ఓపిక పట్టడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 2వ కేటగిరీలోకి వెళ్దాం. ఈ కేటగిరీలో నేను ఏం చేశానంటే, మిడ్ క్యాప్ స్టాక్స్, అంటే 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ నుంచి 50,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్లో ఎన్ని వచ్చాయో, అందులో ఎన్ని ఇన్వెస్ట్మెంట్కి వర్తిగా ఉన్నాయో చూడటానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ 92 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే అందులో 61 కంపెనీలు లేదా 66.3% కంపెనీలు బాగున్నాయి, ప్రాఫిట్లు పెరిగాయి. కానీ ఈ 61 కంపెనీల్లో కూడా కొనడానికి ఎన్ని వీలుగా ఉన్నాయని చూస్తే రైట్ సైడ్ కార్నర్లో ఉన్నట్టుగా కేవలం 13. అంటే మీరు చూడాల్సిందేంటి, కంపెనీల కేటగిరీ ఏంటి, అందులో పెరిగినవేంటి, ఆ పెరిగిన వాటిలో మనం కొనదగినవేంటి, మనకి కావాల్సింది ఇవి. ఇవి రెండూ కూడా ఊరికే మాట్లాడుకోవడానికి, పొద్దున్నే మార్నింగ్ వాక్లో మీరు డిస్కస్ చేయడానికి పనికి వస్తున్నాము, కానీ మీ జేబుల్లో మాత్రం డబ్బు తీసుకురావడానికి ఉపయోగపడటానికి అవకాశం తక్కువ. సో దీని మీద మనం ఫోకస్ చేద్దాం.
13 కంపెనీలు. ఆ 13 కంపెనీలు ఏంటి మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా వివేకం ఇన్వెస్ట్మెంట్కి అప్రూవ్ కూడా చేసిన కంపెనీలు కాబట్టి వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఒక రిక్వెస్ట్, ఇంకా కొద్దిగా ఉపయోగపడండి. ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ షేర్లు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే May 13th తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేసినవి, అంటే 14th నుంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసినవి 35 కంపెనీలు డిక్లేర్ చేస్తే అందులో 24 కంపెనీలు పెరిగితే మనము కొనుక్కోవడానికి అందుబాటులో ఎన్ని ఉన్నాయని చూస్తే చూడండి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో 11 కంపెనీలు. అంటే మీకు ఇప్పుడు ఏమర్థం కావాలి, చిన్న 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 కంపెనీల్లో ఇన్ని కంపెనీలు రిజల్ట్స్ వస్తే ఇన్ని మాత్రమే మంచిగా ఉన్నాయి, మిడ్ క్యాప్లో వస్తే ఇన్ని కంపెనీలు వస్తే అందులో కూడా కొన్ని ఉన్నాయి, కానీ లార్జ్ క్యాప్లో మాత్రం వచ్చింది తక్కువ కానీ అందులో మాత్రం కొనడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా దీన్ని బట్టి స్టాటిస్టిక్స్ మనకి ఏమర్థం అవుతుందని చూడటానికి నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏం చేశానంటే ఎంత పర్సంటేజ్ కొనడానికి అనువుగా ఉన్నాయో ఇవాళ చూడటానికి ప్రయత్నించాను. 14th May నుంచి వచ్చిన రిజల్ట్స్లో వచ్చిన కంపెనీల్లో 552 కంపెనీల్లో 17 అంటే కేవలం 3% మాత్రమే కొనడానికి ఎలిజిబుల్. అలాగే మిడ్ క్యాప్లో చూస్తే 92 వస్తే 13 బాగున్నాయి అంటే 14% వరకు మంచి ఉన్నట్టు కనబడుతుంది. కానీ లార్జ్ క్యాప్లో చూస్తే 35 వస్తే 11 అంటే దాదాపుగా 31% లేదా 32% ఉన్నాయి. అంటే మనం సరిగ్గా కనుక స్థిమితంగా ఆలోచిస్తే దేనివైపు దృష్టి పెట్టాలి, ఇంతకుముందు 2 వీడియోల్లో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం లార్జ్ క్యాప్ల వైపు దృష్టి పెట్టవలసిన తరుణం. అందువల్ల నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను చూపించిన 3 స్క్రీన్లో కూడా ఇప్పుడు మీ స్క్రీన్పై కనపడుతున్న లార్జ్ క్యాప్ షేర్ల వైపే దృష్టి పెట్టండి. ఇది అంతా కూడా ఎవరికి వీలు అంటే మాతో రిలేషన్షిప్ లేని క్లయింట్స్కి లేదా ఇన్వెస్టర్లకి, మీ అంతటి మీరే కొనుక్కుని మిగిలిన జాగ్రత్తలు మీరే తీసుకోగలవనుకుని ఎప్పుడు అమ్మాలో తెలుసుకోగలను అనే నమ్మకం మీకుంటే మీరు కొనుక్కోవాలి. అలా కాకపోతే కనుక నిపుణుల సలహా, మా ఒక్కళ్ళదే కాదు ఎవరిదైనా ఎక్స్పర్ట్స్ యొక్క సలహా పొందాలి మీకు నమ్మకం కుదిరితే. ఈ సమాచారాన్ని మీకు సేకరించడానికి మేము పెడేటువంటి ఎఫర్ట్స్ ఏంటో మాకు తెలుసు, కంటిన్యూస్గా డేటా వస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువసార్లు కూడా మీకు ఎపిసోడ్స్ చేసి వీడియోలు చేసి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వద్దని చెప్పినా, ఎంత మనకి ఉపయోగం లేదని చెప్పినా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే తరచి అడుగుతూ ఉంటారు ఏ ఇండస్ట్రీ బాగుందంటారంటే ఏ ఇండస్ట్రీలో కొనుక్కోమంటారని అంటారు. మనము మనకున్న కెపాసిటీ మనకున్న పరిమితులకు లోబడి ఒక్క కంపెనీ కూడా పూర్తిగా కొనలేం. మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం, ఆ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఇండస్ట్రీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పామనుకోండి, మేము నిజంగా మీరు నమ్మారనుకోండి, అందులో 100 కంపెనీలు ఉంటే అందులో 1 కంపెనీలో 100 షేర్లు కొనుక్కునే మనకి ఇండస్ట్రీ గురించి అవసరం ఉందా లేదు. కానీ ఎప్పుడూ కూడా మీరు కూడా నాలెడ్జ్ నేర్చుకోవటం అనేది తప్పు కాదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు ఎక్సర్సైజ్లో లార్జ్ క్యాప్ వైపు ఫోకస్ పెట్టండి అన్నాను. కాబట్టి నేను చేసిన స్క్రీనింగ్ ఏంటంటే వచ్చిన అన్ని కంపెనీల్లో కూడా ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల్లో 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నవే షార్ట్ లిస్ట్ చేయమన్నాను మొట్టమొదటి ఫిల్టర్. రెండవది ఏం చెప్పానంటే వీటిల్లో కూడా ఏ ఇండస్ట్రీ యొక్క షేర్లు చూస్తే 50,000 కోట్ల కన్నా ఎన్ని కంపెనీలు ఎక్కువ ఉండాలని చెప్పాను, కనీసం 3 కంపెనీలైనా ఉంటేనే ఆ ఇండస్ట్రీని మనం చూద్దాం. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక కంపెనీ బాగుందనుకోండి అది దాదాపుగా 70% గ్యాప్ ఉందనుకోండి ఫేర్ ప్రైస్కి, అది మన లిస్టులోకి రాదు. ఎందువలన, కనీసం 3 కంపెనీలు ఉండాలని చెప్పాను కాబట్టి. అందువలన 3 కంపెనీల కన్నా ఎక్కువ ఇండస్ట్రీలు ఎన్ని, అందులో ఎన్ని ఇండస్ట్రీలు ఇప్పుడున్న మార్కెట్ క్యాప్ అంటే 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి 10 ఉంటే ఆ 10 యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ పోల్చి చూసి కలిపి వాటి యొక్క మనం ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎంతో చూసి ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత ఉందో చూపించమని చెప్పాను. ఇప్పుడు స్క్రీన్ పైన మీకు ఆ డీటెయిల్స్ కనబడుతున్నాయి. దీని ప్రకారం చూస్తే ఉన్నంతలో డిఫెన్స్ సెక్టర్ దాదాపుగా బీజేపీ గవర్నమెంట్ రావటం ఖాయం కాబట్టి వస్తే డిఫెన్స్కి ఎంత పెద్ద పెట్ట వేస్తారో తెలుసు కాబట్టి ఆ యొక్క కంపెనీలే చూస్తే 7% సేల్స్ పెరిగితే 17-18% వరకు ప్రాఫిట్లు పెంచుకున్నాయని తెలుస్తోంది. దాని యొక్క మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 5 లక్షల కోట్లు ఉంటే 8 లక్షల కోట్ల కన్నా ఎక్కువ చేరడానికి అవకాశం ఉంది. అంటే ఎంత పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది? 65%. సో డిఫెన్స్ ఈజ్ వన్ ఇండస్ట్రీ విచ్ యూ షుడ్ ఫోకస్. ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఆన్ యూర్ ఓన్ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించుంటుంది. తర్వాత రెండవ సెక్టర్ ఏంటి, ఇన్కమ్ పెరిగి ఎకనామిక్ లైఫ్ సైకిల్లో కనుక ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ చేరితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఆటోమొబైల్ అంటే 2 వీలర్ రావచ్చు 3 వీలర్ రావచ్చు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 7 కంపెనీలు ఉన్నాయి ఇటువంటివి, అది కూడా కేవలం 3.6% సేల్స్ పెరిగితే 24% వరకు సేల్స్ ప్రాఫిట్ పెంచుకుంది.
దీని యొక్క కంపెనీలు అంటే 7 కంపెనీలు మార్కెట్ క్యాప్ చూస్తే 15,60,000 కోట్లు ఉంటే అది 22 లక్షల వరకు చేరడానికి అవకాశం ఉంది, అంటే 41%. సో ఆటోమొబైల్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత బ్యాంకింగ్, మనందరికీ తెలిసిందే, నేను ఎన్నో వీడియోల్లో కూడా చెప్తూ ఉంటాను. అలాగే ఫార్మాస్యూటికల్స్లో ప్రస్తుతం వచ్చిన రిజల్ట్స్ వరకు చూస్తే 6 కంపెనీలు 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే అది 2.4% ఏమో సేల్స్ పెరిగితే 10% వరకు ప్రాఫిట్లు పెరిగాయి. వాటి యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఈ 6 కంపెనీలు చూస్తే 8,45,000 కోట్లు. ఎంతవరకు పెరగచ్చు 11 లక్షల కోట్లకి, అంటే 29%. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ వరకు ఆపచ్చు, ఎందుకంటే 30% కన్నా స్కోప్ ఉన్నది ఈ 4 ఇండస్ట్రీలు. అయినా కూడా మీకు అందుబాటులో ఉంచడానికి వీలుగా మిగిలిన ఇండస్ట్రీస్ కూడా నేను చెప్పాను. ఆ అంకెలు మీ అంతటి మీరు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాడుకోండి, కానీ నేనైతే అంతగా సజెస్ట్ చేయను. ఇండస్ట్రీలు ఫైనాన్స్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, పర్సనల్ కేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, స్టీల్, పవర్ జనరేషన్, సప్లై. ఈ ఇండస్ట్రీలు బ్యాడ్ అని కాదు, ఈ ఇండస్ట్రీల కన్నా బయట మంచి కంపెనీలు ఉండవని కాదు, ఉన్నంతలో ఇండస్ట్రీ వైజ్గా మీరు అడుగుతుంటారు కాబట్టి ఆ ఇండస్ట్రీస్లో ఎక్కువ యాక్సెప్టబుల్ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో మాత్రమే మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. దీని గురించి మీ కామెంట్సు, ఇటువంటి సమాచారం మీకు నచ్చితే నచ్చిందనైనా మెయిల్ పెట్టండి, ఒకవేళ నచ్చకపోతే మీకు ఎలా ఉంటే నచ్చుతుందో అయినా చెప్పండి. కానీ మీరు ఇచ్చే సమాచారం బట్టి రాబోయే రోజుల్లో కూడా వీడియోలో కంటెంట్ కొద్దిగా ట్వీక్ చేయడానికి, మార్చి మీకు ఉపయోగపడేట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాం. సో మన ఎఫర్ట్ ఎలా ఉండాలంటే, నేను చేసిన ఎక్సర్సైజ్నా, మీరు కష్టపడి వింటున్నందుకైనా మీకు లాభం రావాలి. మీకు లాభం వచ్చినప్పుడే మీ ముఖంలో నవ్వు వస్తుంది, మీ ముఖంలో నవ్వు వచ్చినప్పుడే మాకు కూడా ఆనందం వచ్చి రెట్టించిన ఉత్సాహం వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద వీడియో బీయింగ్ మేడ్. ఇక్కడ మేము చేసే వీడియోలన్నీ కూడా కేవలం మీకు సమాచారాన్ని అందచేయటానికి, మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ని మెరుగుపరచడానికి, మీ అంతటా మీరు లాభాలు సంపాదించి తల ఎత్తుకుని జీవించడానికి వీలుగా తయారు చేయడానికి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ నెక్స్ట్ వీక్.